अंदर की नमस्ते वेलकम बैक टू अवर चैनल नेन मी ललिता वीडियो लो मीकु टेस्टी टेस्टी कज्जिकायलु एला सिंपल गा ईजी गा तैयार चेसुकोवच्चो विवरंगा चूपिस्तानु। इदी निलुंडे स्वीट ऐटम काबट्टी चक्कगा पंडगलप्पुडु चेसुकुंटे ओ वारं रोजुल दाका शुभ्रंगा तिनोच्चु। मुंदुगा ఒక 2 గ్లాసుల దాకా మైదా పిండి తీసుకోవాలి। మైదా పిండికి బదులు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు। అయితే మైదా పిండి వేస్తే క్రిస్పీనెస్ కొంచెం బాగా వస్తుంది। 2 గ్లాసుల మైదా పిండి తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు వేసుకుని పిండిని కలుపుకోవాలి। ఇలా పిండి కలుపుకున్న తర్వాత అందులో ఒక గరిటెడు నూనెని గాని నెయ్యిని గాని బాగా కాచి అందులో వేసి కలిపేయాలి। ఇలా కలపటం వల్ల పైన కజ్జికాయల లేయర్ మనకి చాలా క్రిస్పీగా వస్తుందన్నమాట। ఇలా కాచిన నూనె వేసిన తర్వాత పిండిని బాగా కలపాలి। ఎందుకంటే ఈ ఆయిల్ మొత్తం పిండినంతా పట్టుకున్న తర్వాత మనకి మంచి క్రిస్పీగా వస్తాయి కజ్జికాయలు। ఇలా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం చపాతి పిండి మాదిరిలాగా కలుపుకోవాలి। పిండిని ఈ విధంగా కలుపుకోవాలి, అంటే మరీ పల్చగా కాకుండా అలానే మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి। అయిన తర్వాత ఇప్పుడు ఒక 2 స్పూన్ల దాకా నూనెని పిండిపైన వేసి ఒకసారి మొత్తం నూనెనంతా పిండి ముద్దకు పట్టించి ఒక అరగంటైనా నాననివ్వాలి। ఇప్పుడు లోపల స్టఫింగ్ కోసం ఒక అర గ్లాసు పల్లీలు తీసుకుని వేయించుకోవాలి। ఈ గ్లాస్ ఎలా అంటే మనం 2 గ్లాసుల మైదా పిండి తీసుకుంటున్నాం కదా, ఆ మెజర్మెంట్ గ్లాసులో 50% అన్నమాట। అర గ్లాసు పల్లీలు తీసుకుని వేయించుకుని ఒక సమానంగా వేగిన పల్లీల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి। అదే మూకుట్లో అర గ్లాసు నూపప్పు వేయించుకోవాలి। నూపప్పు కూడా కమ్మటి వాసన వచ్చి కాస్త రంగు మారే వరకు వేయించుకోవాలి। ఇలా వేగిన నువ్వుల్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మనం వేయించి చల్లారి పెట్టుకున్న పల్లీల్ని వేసి చక్క ముక్క కింద గ్రైండ్ చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి। అలాగే వేయించి పెట్టుకున్న నువ్వుల్ని కూడా మిక్సీ జార్లోకి వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి। ఇది కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి। నెక్స్ట్ అర గ్లాసు పుట్నాల పప్పుని మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని దాన్ని కూడా మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి। ఇప్పుడు మనము 3 ఇంగ్రీడియంట్స్ వేసామన్నమాట। నెక్స్ట్ ఎండు కొబ్బరి అది కూడా తురుము చేసుకుని ఉన్నది ఒక అర గ్లాసు ఈ మిక్సింగ్ బౌల్లో వేసేసుకుని మొత్తం చక్కగా కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులో స్వీట్ కోసం బెల్లం తురుము కానీ లేదంటే పంచదార కానీ వేసుకోవచ్చు। నేను ఇక్కడ బెల్లం తురుము వేసుకుంటున్నా। మనం తీసుకున్న మెజరింగ్ గ్లాస్కి కరెక్ట్గా గ్లాస్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది। అలాగే కొద్దిగా ఇలాచీ పౌడర్, ఒకవేళ మీరు షుగర్ వేసుకుందాము అనుకున్నట్టయితే గ్లాసుడ్ షుగర్ తీసుకోవాలి। స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళైతే ఇంకో పావు గ్లాసు బెల్లం వేసుకోవచ్చు। ఇప్పుడు ఒక కడాయిని పెట్టుకుని అందులో ఒక 2 స్పూన్ల దాకా నెయ్యి వేసుకుని జీడిపప్పులు కిస్మిస్లు కూడా వేయించుకుని మనం తయారు చేసుకున్న స్టఫ్లో వేసేసి కలిపేయాలి। ఈ నట్స్ చక్క గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి। మరో ముఖ్య విషయం, మనం బెల్లం పొడి కనుక తీసుకున్నట్టయితే ఈజీగా ఈ పౌడర్స్తో మిక్స్ అయిపోతుంది। ఇన్ కేస్ మీరు బెల్లం తురుము కనుక తయారు చేసుకున్నట్టయితే ఒక్కసారి ఆ ఇంగ్రీడియంట్స్ అన్నిటి నేను మిక్సీ జార్లో వేసినట్టయితే బెల్లం చక్కగా కలుస్తుంది। పిండి నానబెట్టి ఒక 1/2 అవర్ పైన అయింది, పర్ఫెక్ట్గా నానింది। ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకోవాలి। ఒక ఉక్క ఉండ తీసుకుని కొద్దిగా మనం మైదా కానీ గోధుమ పిండి కానీ వేసుకుని దాన్ని ఒత్తుకోవాలి, చిన్న చిన్న పూరీలాగా ఒత్తుకోవాలి। కజ్జికాయలు చేయడానికి మౌళ్ళు ఇలాంటివి దొరుకుతాయి। ఈ మౌళ్ళలో మనం తయారు చేసిన పూరీని వేసేసి స్టఫ్ కూడా అందులో వేసేసి మనం కజ్జికాయలు తయారు చేసుకోవాలి। మనం తయారు చేసుకున్న స్టఫ్ని ఇందులో ఒక స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ వేసి తర్వాత ఈ పూరీ వంచ చుట్టూరా కూడా కొద్దిగా వాటర్ అప్లై చేయాలి। ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే 2 వంచలు పర్ఫెక్ట్గా అతుక్కుని మనకి వేయించేటప్పుడు ఓపెన్ అవ్వకుండా ఉంటుంది। బయటకు వచ్చిన ఎక్స్ట్రా పిండిని మనం తీసేస్తే కనుక మనకి పర్ఫెక్ట్ షేప్లో కజ్జికాయలు తయారైపోతాయి। ఇలా తయారైనవి మనం ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి। మరో ముఖ్య విషయం, మనం తయారు చేసుకున్న పూరీ పిండి ఏదైతే ఉందో దాని మీద మూత పెట్టుకోవాలి, ఎందుకంటే ఒకసారి ఆరిపోతే ఒక పట్టాన మనకి పూరీలు పర్ఫెక్ట్గా స్ప్రెడ్ అవ్వవు అన్నమాట।
ఒకవేళ మీ దగ్గర కజ్జికాయల పీట లేదనుకోండి, మౌల్డు ఇలాగే పూరి తయారు చేసుకుని అందులో స్టఫ్ వేసుకుని చుట్టూరా వాటర్ అప్లై చేసి నేను వీడియోలో చూపించిన విధంగా మీరు రెండు అంచుల్ని జాయిన్ చేసేసి ఫోర్క్తో కొద్దిగా గాట్లు పెడితే కూడా మనకి పర్ఫెక్ట్ షేప్లో కజ్జికాయలు తయారైపోతాయి. ఇలా మనకు కావాల్సినన్ని కజ్జికాయల్ని ఈ విధంగా తయారు చేసుకుని ఒక్కసారి వేయించుకోవాలన్నమాట. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఒక మందపాటి కడాయిని పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకుని ఆయిల్ బాగా కాగిన తర్వాత స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అప్పుడు మనం తయారు చేసుకున్న కజ్జికాయల్ని ఒక్కొక్కటిగా వేస్తూ వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం వీటిని ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసుకుని తీసేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే కజ్జికాయలు తయారైపోయాయి. మనం వీటిని పైన ఎంతో క్రిస్పీగా లోపల టేస్టీ టేస్టీగా ఉండే స్టఫ్తో చాలా బాగుంటాయి ఈ కజ్జికాయలు. ఇవి మనం ఎయిర్టైట్ కంటైనర్లో కనుక పెట్టుకుని ఉన్నట్టయితే 15-20 డేస్ వరకు పాడవకుండా ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ ఇమీడియట్గా వస్తాయి. అలాగే మీరు కనుక ట్రై చేసినట్టయితే మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరిన్ని రుచికరమైన ఆరోగ్యకరమైన వంటల కోసం, పూజా విధానాల కోసం సాయి తరుణి టాలెంట్స్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.